హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికమ్ పచ్చిరేల కూర మేము ఎలా వండుకుంటాం అనేది మీకు చూపిస్తాను. ఇక్కడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను. పచ్చిరేయలు అయితే అమ్మమ్మ నూనెలో వేపి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అమ్మమ్మ ఫ్రై చేసి ఇచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కలిపి ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టాలి. మీలో ఎంతమందికి ఈ కూర తెలుసు అనేది కామెంట్ చేయండి. కూర అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిరేయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.